Hi friends, welcome to our channel. Iroj manamu time and distance ane topic ni manam discuss cheskobothunnam. Okay na? So indulo entante first basics explain cheskundam, aa tarvata basic questions, tarvata medium questions, alage toughest questions kuda manam step by step anevi nechukuntu veldam. Okay na? So friends, indulo endante kondaru dullards ani ante naaku maths raadanes kondaru, inkondaru endante nenu non maths students ante social background, science background nunchi vachanu, naaku maths sariga raadu ane vallaku etuvanti tension lekunda prati okkariki ardham ayye vidhanga easy methods lo nenu meeku explain cheyabothunnanu. Okay na? So friends, content like Villa Mundra, the Kachina request to friends. Mirkanaka Manchanali first time visit Cheshnatlete, Ventane Manchanali subscribe Cheskuni, Pakana on a bell icon press Shandy, Adavidanga, E video ki, Ochana like Kuti, Manchanaki support Shandy. Okay, so friends, you can come with Cheshnatlete already Manam Intakmundu video, calendars and a topic Munchi, O question and the homework you order in the so Danbunch explain Cheskuna Tarvata, well done. Okay, so friends, E previous question homework and a Cheshnatlete Erozu Mangalavaram Aite. 99 రోజుల తర్వాత ఏ రోజు అవుతుంది అని అడిగాడు. ఓకేనా? సో ఈ 99 రోజులు అనేది మనకి ఇచ్చారు కదా. సో దీన్ని 99 రోజుల్ని మనం 7 తో డివైడ్ చేయాలి. ఓకేనా? సో ఈ 7 తోనే ఎందుకు డివైడ్ చేశామంటే ఒక వారానికి ఎన్ని రోజులు ఉంటాయి ఫ్రెండ్స్? 7 రోజులు ఉంటాయి కదా. సో వారానికి 7 రోజులు కాబట్టి ఆ 7 రోజులతో మనం డివైడ్ చేయాలి. ఓకేనా? సో 7 ఒకట్ల 7 29 మిగులుతది. 7 నాలుగుల 28. సో ఎన్ని రోజులు మిగిలాయి? ఒక రోజు మిగిలింది. ఓకేనా? మిగిలిన రోజులన్నీ ఒకటి. ఇక్కడ మనకి ఏ వారం ఇచ్చారో ఆ వారానికి ఈ ఒకటి యాడ్ చేయాలి. సో మంగళ ప్లస్ ఒకటి, మంగళవారం ప్లస్ మంగళవారానికి ఒక రోజు కలిపితే మనకి ఏమొస్తుంది? నెక్స్ట్ డే ఏమొస్తుంది? బుధవారం. బుధవారం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, సో ఈ వీడియోతో మనకు క్యాలెండర్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయినట్లే. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్ని, ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో క్వశ్చన్స్ మనకు ఈజీగా ఎలా సాల్వ్ చేసుకోవాలంటే దానికంటే ముందు మనం కొన్ని బేసిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో బేసిక్స్ ఏంటంటే మీరు ఓవర్ టెన్షన్ పడకండి, ఈజీగానే ఉంటుంది. సో బేసిక్స్ కనుక మీరు చూసినట్లయితే అన్ని క్వశ్చన్స్ని మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడండి క్లియర్గా, డిస్టెన్సు, టైము, స్పీడు. ఓకేనా? సో మనకి ఇక్కడ దీని నుంచి మనకి ఏ క్వశ్చన్స్ అడుగుతారు? అన్ని టైమ్ స్పీడ్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ గురించి అడుగుతాడు. ఓకేనా? డిస్టెన్స్ స్పీడ్ ఇచ్చినప్పుడు టైం గురించి అడుగుతాడు, అలాగే డిస్టెన్స్ టైం ఇచ్చినప్పుడు స్పీడ్ గురించి అడుగుతాడు. ఓకేనా? డిస్టెన్స్ కనుక్కోమంటే ఏం చేయాలి, టైం కనుక్కోమంటే ఏం చేయాలి, స్పీడ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి అనేసి ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ మనం డిస్టెన్స్ గురించి చూద్దాం. సో డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఇక్కడ ఈ బాక్స్లో నుంచి, ఈ ట్రయాంగిల్లో నుంచి డిస్టెన్స్ అనేది క్లోజ్ చేస్తే మనకి ఏమేమి కనిపిస్తున్నాయి? టైము, స్పీడ్ కనిపిస్తుంది కదా. సో టైం ఇంటూ స్పీడ్. ఓకేనా? ఒకవేళ టైం కనుక్కోమంటే టైంని క్లోజ్ చేద్దాం. టైం క్లోజ్ చేస్తే మనకి ఏం కనిపిస్తుంది? డిస్టెన్స్, స్పీడ్ కనిపిస్తుంది కదా. సో డిస్టెన్స్ అనేది పైన ఉంది, స్పీడ్ అనేది కింద ఉంది. ఓకేనా? సో దానికి ఏం చేయాలి? డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ బై స్పీడ్. ఓకేనా? ఒకవేళ స్పీడ్ కనుక్కోమంటే ఏం చేయాలి? స్పీడ్ని క్లోజ్ చేయండి. డిస్టెన్స్ టైం ఉంది కదా. సో డిస్టెన్స్ పైన ఉంది, కింద అనేది వచ్చేసరికి టీ ఉంది కదా. సో డి బై టీ, సేమ్ అక్కడ ఉన్నట్లు రాస్తాం, డిస్టెన్స్ బై టైం. ఓకేనా? సో ఇది మనకు రావాల్సింది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. ఓకేనా? సో మీరు కావాలంటే మళ్ళీ ట్రై చేసుకోవచ్చు, డిస్టెన్స్ కావాలంటే డిస్టెన్స్ క్లోజ్ చేస్తే టైం ఇంటూ స్పీడ్, ఒకవేళ టైం కావాలన్నప్పుడు టైం క్లోజ్ చేస్తే డిస్టెన్స్ బై స్పీడ్, ఒకవేళ స్పీడ్ కావాలన్నప్పుడు స్పీడ్ క్లోజ్ చేస్తే డిస్టెన్స్ బై టైం. అదే వచ్చిందా? ఓకేనా? సో ఇప్పుడు డిస్టెన్స్కి టైంకి స్పీడ్కి మనం రిలేషన్ కనుక మీరు చూసినట్లయితే డిస్టెన్స్, టైము, స్పీడు ఈ మూడింటికి రిలేషన్స్ కనుక మీరు చూసినట్లయితే డిస్టెన్స్ అంటే మనకి ఏమేమి వస్తాయి? కిలోమీటర్సు, మీటర్స్. ఓకేనా? కిలోమీటర్స్ వస్తాయి, మీటర్స్ వస్తాయి. అలాగే టైం కంటే మనకి ఏమొస్తుంది? హవర్సు, సెకండ్స్. ఓకేనా? హవర్సు, సెకండ్స్ వస్తాయి. అలాగే స్పీడ్కి మనం ఏమొస్తాయి? కిలోమీటర్ పర్ హవర్, మీటర్ పర్ సెకండ్, ఇలా వస్తాయి. కాబట్టి సో ఇప్పుడు ఇందులో నుంచి మనకు ఒక కిలోమీటర్ని వన్ కిలోమీటర్ పర్ హవర్, దీనిని మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చాలంటే మనం ఏం చేయాలి అనేసి క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు ఏంటంటే కిలోమీటర్ పర్ హవర్ని మనము మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. 5/18 మీటర్స్ పర్ సెకండ్. ఈ 5/18 అలాగే అంటే ఒక కిలోమీటర్కి కిలోమీటర్ పర్ హవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18 మీటర్స్ పర్ సెకండ్. అలాగే 1 మీటర్ పర్ సెకండ్ని మనం కిలోమీటర్ పర్ హవర్గా మార్చాలంటే 18/5 కిలోమీటర్ పర్ హవర్. ఓకేనా? సో మీరు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కిలోమీటర్ అంటే పెద్ద నెంబర్ కదా, మీటర్ పర్ సెకండ్ అంటే చిన్న నెంబర్ కదా. సో కిలోమీటర్ పర్ హవర్ని మీటర్ పర్ సెకండ్లోకి అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్లోకి మారుతున్నాం అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్లోకి మారుతున్నాం అంటే చిన్న నెంబర్ అనేది పైనేసి కింద పెద్ద నెంబర్ వేసుకున్నాం. ఓకేనా? అలాగే ఇక్కడ మీటర్ అంటే చిన్నది కదా,
ఇక్కడ కిలోమీటర్ అంటే పెద్దది కదా, సో మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ హవర్లోకి అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్లోకి మార్చడం, కాబట్టి పెద్ద నెంబర్ అనేది పైన వేసుకుని చిన్న నెంబర్ కింద వేసుకున్నాం, ఓకేనా? సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా? సో ఇందులో ఇప్పుడు క్వశ్చన్స్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే ఒక వ్యక్తి 72 కిలోమీటర్ పర్ హవర్ వేగంతో 4 గంటలు ప్రయాణించిన ఎంత దూరం ప్రయాణించును, ఓకేనా? సో ఒక పర్సన్, ఒక వ్యక్తి 72 కిలోమీటర్ల, గంటకి 72 కిలోమీటర్ల వేగంతో 4 గంటలు ప్రయాణం చేస్తే ఎంత దూరం ప్రయాణం చేశాడు అనేసి క్వశ్చన్ మనకి ఇక్కడ అడిగారు, ఓకేనా? సో ఇప్పుడు మనకు ఎంత దూరం ప్రయాణించను, ఓకేనా? ఎంత దూరం అంటే దూరాన్ని కనుక్కోమని క్వశ్చన్ అడిగాడు, ఓకేనా? దూరానికి అంటే డిస్టెన్స్కి మనకు ఫార్ములా ఏంటి, డిస్టెన్స్కి మనకు ఫార్ములా ఏంటి, ఇక్కడ డిస్టెన్స్ ఈజ్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్, ఓకేనా? డిస్టెన్స్ ఈజ్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్, ఇది మనకి ట్రయాంగిల్ నుంచి మనం తెలుసుకున్నది, ఓకేనా? డిస్టెన్స్ ఈజ్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్, ఓకేనా? ఈ టైం అనేది మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, 4 అవర్స్ అంటే 4 గంటలు ఇచ్చాడు. స్పీడ్ అనేది మనకి ఎంత ఇచ్చాడు, 72 ఇచ్చాడు. సో 72, సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 4 × 72 అంటే 288 కిలోమీటర్లు, ఓకేనా? 288 కిలోమీటర్లు, ఇది మనకు ఆన్సర్, ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి 72 కిలోమీటర్లు పర్ హవర్ అంటే గంటకి 72 కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఒక గంటకి 72 కిలోమీటర్ల వేగం ఒక ఇక్కడ మీరు చూడండి, మీకు మళ్ళీ రావచ్చు. ఒక గంటకి 72 కిలోమీటర్లు వెళ్ళాడు, ఓకేనా? ఇంకొక గంటకి 72 కిలోమీటర్లు, ఇంకొక గంటకి 72 కిలోమీటర్లు, ఇంకొక గంటకి 72 కిలోమీటర్లు. సో 1, 2, 3, 4 4 గంటలు అనేవి వచ్చేసరే, ఈ 4 గంటలు కూడా మీరు చూసినట్లయితే 288, సో అలానే వస్తుంది కదా. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ దాన్ని మనం ఏం చేసాం, ఈ 72ని ఈ 4తో మల్టిప్లై చేసాం, సరిపోయింది. డిస్టెన్స్ ఈజ్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్, కాబట్టి టైం అంటే 4 గంటలు ఇచ్చాడు, స్పీడ్ అంటే 72 కిలోమీటర్లు ఇచ్చాడు. సో ఇలా చేసినా వస్తుంది, ఇలా చేసినా వస్తుంది. ఇలా చేస్తే ఒక అంటే ఎక్కువ టైం పడుతుంది, కాబట్టి డిస్టెన్స్ ఈజ్వల్ టైమ్ ఇంటూ స్పీడ్ ఈ ఫార్ములా వేసెస్ చేస్తారు, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక వ్యక్తి 70 కిలోమీటర్ పర్ హవర్ అంటే గంటకి 70 కిలోమీటర్ల వేగంతో 7 గంటలు ప్రయాణం చేయు దూరం, అంటే గంటకి 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 7 గంటలకు ఎంత దూరం ప్రయాణిస్తారు. సో ఇక్కడ కూడా ఏంటంటే చేయి దూరం ఎంత, అంటే దూరం గురించి అడిగారు కాబట్టి డిస్టెన్స్ తీసుకుంటే మనకి ఎంత, టైం ఇంటూ స్పీడు, ఓకేనా? డిస్టెన్స్ తీసుకుంటే టైం ఇంటూ స్పీడు. సో మనకు డిస్టెన్స్ కనుక్కోవాలి కాబట్టి టైం అంటే ఎంత ఇచ్చాడు, 7 గంటలు ఇచ్చాడు. స్పీడ్ అంటే 70 కిలోమీటర్లు ఇచ్చాడు, ఓకేనా? సో 7×7=49, 490 కిలోమీటర్లు, ఓకేనా? అంటే గంటకి 70 కిలోమీటర్ల వేగంతో 7 గంటలు ప్రయాణిస్తే 490 కిలోమీటర్లు అనే దూరం మనం ప్రయాణం చేయగలవు. అంటే ఒక పర్సన్ ప్రయాణించాడు కాబట్టి ఆ పర్సన్ 7 గంటల్లో మనం 70 కిలోమీటర్లు, గంటకి 70 కిలోమీటర్ల వేగంతో 7 గంటలు ఎంత దూరం ప్రయాణించాడంటే 490 కిలోమీటర్లు ప్రయాణించను. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ మీరు చూసినట్టయితే ఒక వ్యక్తి 20/3 కిలోమీటర్ పర్ హవర్ 20/3 కిలోమీటర్ పర్ హవర్ వేగంతో 9 గంటలు ప్రయాణం చేయు దూరం, ఓకేనా? 20/3 కిలోమీటర్ల వేగంతో 9 గంటలు ప్రయాణిస్తే ఎంత దూరం ప్రయాణిస్తాడు, దూరం కనుక్కోమన్నాడు కాబట్టి డిస్టెన్స్ ఈజ్వల్ టు టైమ్ ఇంటూ స్పీడు. టైం అంటే మనకి ఎంత ఇచ్చాడు, 9 గంటలు ఇచ్చాడు. స్పీడ్ ఎంత ఇచ్చాడు, 20/3 ఇచ్చాడు, ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాలి, 3 1/3 3/3. సో ఇక్కడ మనకేముంది, 3×20 అంటే 60 కిలోమీటర్లు, 3×20=60 కిలోమీటర్లు, ఓకేనా? మీకు అర్థమైనది అనుకుంటాను. సో ఇది బేసిక్ క్వశ్చన్స్లో ఫస్ట్ మోడల్, ఓకేనా? ఇది మోడల్ 1, ఓకేనా? ఇక్కడికి మోడల్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. మోడల్ 2 కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి మోడల్ 2 ఇక్కడ నుంచి ఏంటంటే ఇందాక మనకి ఏమి చూడు, కిలోమీటర్లు అంటే కిలోమీటర్లోనే ఇచ్చాడు, ఓకేనా? కిలోమీటర్లో ఇచ్చి కిలోమీటర్లనే కనుక్కోమన్నాడు, ఇక్కడ కిలోమీటర్స్ కనుక్కోమన్నాడు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే టైమ్ ఇన్ మినిట్స్ అంటే నిమిషాలు, కాలం నిమిషాల్లో ఉన్నప్పుడు అంటే నిమిషాల నుంచి మనం కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే 9 గంటలు ప్రయాణించిన, 7 గంటలు ప్రయాణించిన, 4 గంటలు ప్రయాణించిన, అంటే గంటల నుంచి మనం కనుక్కోమన్నాడు. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే 30 నిమిషాలు, 10 నిమిషాలు, 2 నిమిషాలు, 5 నిమిషాలు, 20 నిమిషాలు, అట్లా నిమిషాల్లో కనుక్కోమంటాడు, ఓకేనా? సో ఇప్పుడు మనం నిమిషాల్లో, టైమ్ ఇన్ సెకండ్ మినిట్స్ అంటే కాలం నిమిషాల్లో ఉన్నప్పుడు కనుక్కోమన్నట్టు, ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి 140 కిలోమీటర్ల వేగంతో 30 నిమిషాలు ప్రయాణం చేయి దూరం, అంటే గంటకి 140 కిలోమీటర్ల దూరంలో వెళ్తే 30 నిమిషాల్లో ఎంత దూరం వెళ్తాడు అనేసి క్వశ్చన్ మనకి ఇక్కడ అడిగారు, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1 హవర్ అంటే ఇక్కడ మామూలుగా ఏంటి, 140 కిలోమీటర్ పర్ హవర్ అంటే దీని నుంచి మనకి ఏం అర్థం చేసుకోవచ్చు, 140 కిలోమీటర్ పర్ హవర్ అంటే ఒక గంటకి ఎంత దూరం వెళ్ళాడు, 140 కిలోమీటర్లు వెళ్తాడు, ఓకేనా? ఒక గంట అంటే మనకి ఎంత వస్తుంది, 60
నిమిషాలు. ఓకేనా, ఒక గంట అంటే 60 నిమిషాలకు మనకి ఎంత దూరం వెళ్ళాడు, 140 కిలోమీటర్లు వెళ్ళాను. ఒక గంటకి 140 కిలోమీటర్లు వెళ్తే అంటే 60 నిమిషాలకి 140 కిలోమీటర్లు వెళ్తే 30 నిమిషాలకి ఎంత కిలో ఎన్ని కిలోమీటర్లు వెళ్తాడు అనేసి క్వశ్చన్ మార్క్. ఓకేనా, సో దీన్ని మనం ఆల్రెడీ ఇట్లా ఒకవేళ ఈ క్వశ్చన్ ఇలా ఈ విధంగా అడిగితే ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అంటే క్రాస్ మల్టిప్లికేషన్ అయినా చేయొచ్చు. సో ఇక్కడ 60కి 30కి ఉన్న డిఫరెన్స్ కనుక్కొని దీనికి దీనికి వచ్చే డిఫరెన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే నేను రెండు మోడల్స్ మీకు నేర్పిస్తాను చూడండి. 60 నిమిషాలకి 140 కిలోమీటర్లు అయితే 30 నిమిషాలకి ఎంత కిలోమీటర్లు వెళ్తాడు. సో ఈ విధంగా ఉన్నప్పుడు దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 30 × 140/60 × క్వశ్చన్ మార్క్. ఓకేనా, 30 × 140/60 × క్వశ్చన్ మార్క్ వేసిన వేయకపోయినా ఒకటే. ఓకేనా, సో 31ల 32ల వచ్చిందా. సో ఈ రెండుతో 2 1ల 2 70ల. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 70 కిలోమీటర్లు అనేసి మనకు ఆన్సర్ వచ్చింది. ఓకేనా, సో అదేవిధంగా ఇంకోటి చూసినట్లయితే ఈ 60 నిమిషాలకి 140 అయితే 30 నిమిషాలకి ఎంత, దీని నుంచి మనకి ఏంటంటే ఈ 60కి 30కి డిఫరెన్స్ ఏంది, 60/2 చేస్తే 30 వచ్చింది కదా. సో 140/2 చేస్తే ఎంత వస్తుంది, 70 వస్తుంది. ఓకేనా, 70 కిలోమీటర్లు. సో సేమ్ వచ్చిందా, సో అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు, సో ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అయినా చేయొచ్చు, సో లేకపోతే ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ 5th క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే ఒక వ్యక్తి 150 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో 10 నిమిషాలలో ప్రయాణం చేయు దూరం ఎంత, అంటే 150 కిలోమీటర్ పర్ అవర్ అంటే గంటకి 150 కిలోమీటర్ల దూరంలో 150 కిలోమీటర్లు వెళ్తే 10 నిమిషాల్లో ఎంత దూరం వెళ్తాడు. ఓకేనా, సో క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది, ఒక గంటకి 150 కిలోమీటర్లు 150 కిలోమీటర్ పర్ అవర్ అంటే ఏంది, ఒక గంటకి 150 కిలోమీటర్లు వెళ్తాడు. ఓకేనా, ఒక గంటకి 150 కిలోమీటర్లు, గంట అంటే ఎంత, 60 నిమిషాలు, 60 నిమిషాలకి ఎంత వెళ్ళాడు, 150 కిలోమీటర్లు. ఓకేనా, సో ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్, 10 నిమిషాల్లో. ఓకేనా, 10 నిమిషాలలో ఎంత దూరం వెళ్తాడు, ఇది క్వశ్చన్. ఓకేనా, దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ వేసుకోవచ్చు, ఇందాక మీకు చెప్పినట్టు కింద అంటే దీనికి దీనికి ఉన్న రిలేషన్ అయినా కనుక్కోవచ్చు. ఓకేనా, సో ఇందులో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 10 × 150/60 × క్వశ్చన్ మార్క్. ఓకేనా, 10 × 150/60 × క్వశ్చన్ మార్క్. ఓకేనా, సో ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 10 × 6 × 10 6ల 60 వచ్చేసిందా. సో ఇక్కడ 150/6 ఉంది, సో ఈ 6ని 150తో డివైడ్ చేస్తే 150ని 6తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 6 25లో 150. ఓకేనా, 6 25లో 150, సో 25 కిలోమీటర్లు అనేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కిలోమీటర్ పర్ అవర్ ఒక గంటకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఎన్ని నిమిషాలు ప్రయాణిస్తున్నాడు అనేసి ఇక్కడ ఇచ్చినప్పుడు గంటకి అంటే 60 నిమిషాలు కదా, 60 నిమిషాలకి ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా, సో ఎన్ని నిమిషాలు కనుక్కోమంటున్నాడో అది వేసేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేసుకుని దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ అయినా వేసుకోవచ్చు, లేదా ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ని బట్టి, లేదా ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ని బట్టి అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను కాబట్టి 10 × 150/60 × క్వశ్చన్ మార్క్, 10 × 150/60 × క్వశ్చన్ మార్క్ వేసిన వేయకపోయినా ఒకటే. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే 10 × 6 = 60 కాబట్టి 150/6 ఉంది, 150ని 6తో అదే భాగిస్తే 25 కిలోమీటర్లు అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడికి 2nd మోడల్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మోడల్ త్రీ ఏంటంటే టైమ్ ఇన్ సెకండ్స్. ఇందాక మనకి ఏమి ఇచ్చాడు, 10 నిమిషాలు 30 నిమిషాలు 20 నిమిషాలు అట్లా నిమిషాలు ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే సెకండ్స్, 20 సెకండ్లు 10 సెకండ్లు 2 సెకండ్లు 1 సెకండ్ అట్లా సెకండ్స్లో అనేది మనకు అడగడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఒక వ్యక్తి 72 కిలోమీటర్ పర్ అవర్ అంటే గంటకి 72 కిలోమీటర్ల దూరంలో వేగంతో ప్రయాణిస్తే 20 సెకండ్లలో ఎంత దూరం ప్రయాణిస్తాడు క్వశ్చన్. ఒక వ్యక్తి 72 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో 20 సెకండ్లలో ప్రయాణం చేయ దూరం, గంటకి 72 కిలోమీటర్ల వేగంతో 20 సెకండ్లలో ఎంత దూరం ప్రయాణిస్తాడు క్వశ్చన్ అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ ఏంటి, కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు, ఆన్సర్ ఏం చేశాడు, సెకండ్స్లో కనుక్కోమన్నాడు. సో కిలోమీటర్ పర్ అవర్ని మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి. సో మీటర్ పర్ సెకండ్లోకి మనం మార్చుకోవాలంటే నీకు ఆల్రెడీ నేను ఏం చెప్పాను, బేసిక్స్ మీకు చూసినట్లయితే కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18 అంటే కిలోమీటర్ అంటే పెద్ద నెంబర్ నుంచి మీటర్ అంటే చిన్న నెంబర్లోకి మారాలంటే చిన్న నెంబర్ అనేది పైన వేసుకొని పెద్ద నెంబర్ కింద వేసుకోవాలి. ఓకేనా, ఒకవేళ చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ మారుతున్నామంటే పెద్ద నెంబర్ పైన వేసుకొని చిన్న నెంబర్ కింద వేసుకోవాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్ లేకంటే 5/18
ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ రాశాను 72 కిలోమీటర్ పర్ హవర్ వేగంతో 20 సెకండ్ల. సో కిలోమీటర్ పర్ హవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి కాబట్టి 72 ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్. ఓకేనా, ఇది మీరు చేసుకోవాలి. సో ఇది క్రాస్ మల్టిప్లికే, ఇది క్యాన్సిల్ కనుక మీరు చేసినట్లయితే 18 ఒకట్ల 18 నాలుగుల, ఓకేనా, 4 ఐదులు ఎంత 20 మీటర్ పర్ సెకండ్. ఇందులో నుంచి మీకు ఏమవుతుంది 20 మీటర్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్కి 20 మీటర్లు, ఒక సెకండ్కు 20 మీటర్లు ప్రయాణిస్తారు. అయితే 20 సెకండ్లలో ఎంత దూరం ప్రయాణిస్తారు, 20 సెకండ్లలో ఎంత దూరం ప్రయాణిస్తారు. సో సేమ్ ఇంతకుముందు చేసినట్లే సేమ్ ఇది చేసుకోవచ్చు. ఓకేనా, క్రాస్ మల్టిప్లికేషన్ అయినా చేసుకోవచ్చు, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ని బట్టి అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను రెండు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఒక సెకండ్కి 20 మీటర్లు అంటే 20 సెకండ్కి ఎంత అవుతుందంటే క్రాస్ మల్టిప్లికేషన్ 20 × 20/1 × ? ఓకేనా, 20 × 20/1 ? క్వశ్చన్ మార్క్ వేసినా వేయకపోయినా ఒకటే. ఓకేనా, సో 20 × 20/1 బై కింద డివైడ్ బై ఒకటి ఉన్న ఏమి లేకపోయినా ఉన్నట్లు ఖాళీనేగా. సో ఇప్పుడు మనం దీని నుంచి మనం ఏం చేసుకోవచ్చు 20 × 20 వస్తుందా, 20 × 20 ఎంత 400 మీటర్లు. ఓకేనా, ఒక సెకండ్కి 20 మీటర్లు వెళ్తే 20 సెకండ్కి ఎన్ని మీటర్లు వెళ్తారు 400 మీటర్లు వెళ్తారు. ఇది మనకు ఆన్సర్. ఓకేనా, సో అదేవిధంగా ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ వేస్తాను, దీనికి డిఫరెన్స్ ఏముంది ఇక్కడ చూడండి, మళ్ళీ వేస్తున్నాను. 1 సెకండ్కి 20 మీటర్లు అయితే 20 సెకండ్లకి ఎంత క్వశ్చన్ మార్క్ కదా. సో దీ రెండింటికి ఉన్న డిఫరెన్స్ గురించి మనం చూద్దాం. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, 1 × 20 ఎంత 20, అలాగే 20 × సేమ్ ఇక్కడ ఏదైతే వేస్తామో అది ఇక్కడ వేసుకోవాలి, సేమ్ రిలేషన్తో వేసుకోవాలి. కాబట్టి 20 × 20 ఎంత 400 మీటర్స్. ఓకేనా, సో ఇక్కడ 400 ఇక్కడ 400 వచ్చేసింది. ఓకేనా, సో ఈ విధంగా మీరు చూసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే ఒక వ్యక్తి 90 కిలోమీటర్ పర్ హవర్ వేగంతో 10 సెకండ్లలో ప్రయాణం చేయు దూరం, 10 సెకండ్లలో 90 కిలోమీటర్ పర్ హవర్ అంటే గంటకి 90 కిలోమీటర్ల వేగంతో 10 సెకండ్లలో ప్రయాణం చేయు దూరం. ఓకేనా, సో సేమ్ క్వశ్చన్ అండి, కాకపోతే ఇక్కడ మార్చాను కాబట్టి, ఎందుకంటే ఒక క్వశ్చన్ చేస్తే మీకు అర్థం కాదు, ఒక రెండు క్వశ్చన్లు లేదా మూడు క్వశ్చన్లు చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా, 90 కిలోమీటర్ పర్ హవర్ని మీటర్ పర్ ఇక్కడ ఏంది కిలోమీటర్ పర్ హవర్లో అడిగాడు, కానీ ఆన్సర్ ఏం చేశాడు సెకండ్స్లో కనుక్కోమన్నాడు. సో కిలోమీటర్ పర్ హవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18 మల్టిప్లై చేయాలి, 90 × 5/18 మీటర్ పర్ సెకండ్. ఓకేనా, ఈ విధంగా ఇది మీరు చేస్తే 18 × 1 / 18 / 5. సో ఇందులో నుంచి మీకు ఏమవుతుంది 5 × 5 = 25 మీటర్ పర్ సెకండ్. సో ఇది ఈ 25 మీటర్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్కి 25 మీటర్లు, ఒక సెకండ్కు 25 మీటర్లు వెళ్తే ఎన్ని సెకండ్లు అన్నాడు 10 సెకండ్లు అన్నాడు, 10 సెకండ్కి ఎంత దూరం. ఓకేనా, సో దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, దీనికి డిఫరెన్స్ అయినా చేసుకోవచ్చు, దీనికి ఉన్న డిఫరెన్స్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇందులో మీరు చూసినట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారా, సో 10 × 25/1 ? సో ఈ క్వశ్చన్ మార్క్ వేసినా వేయకపోయినా ఒకటే. సో కింద డివైడెడ్ బై 1 ఉన్నప్పుడు మనకి ఏమి అది వేసినా వేయకపోయినా ఒకటే, ఒకటి 10 × 25 అంటే ఎంత వచ్చింది 250 మీటర్లు. ఒకవేళ దీనికి డిఫరెన్స్ అంటే మనకి ఏమొస్తుంది, 1:10 డిఫరెన్స్ ఏంటి 10. ఓకేనా, సో సేమ్ ఇక్కడ 10 వేసినా కాబట్టి ఇక్కడ కూడా 10 వేసుకోవాలి, 25 × 10 ఎంత 250 మీటర్లు. ఓకేనా, వచ్చేసిందా మీకు. సో అది ఒకవేళ ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ కనుక్కోవాలంటే ఏం చేస్తాను, 1:25 అంటే ఒక సెకండ్కి 25 మీటర్లు అయితే 10 సెకండ్లకి క్వశ్చన్ మార్క్ ఈ విధంగా అడిగారు. సో ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంది, దీనికి డిఫరెన్స్ ఉంది 25 వేసామా, 1 × 25 అంటే 25 వస్తుంది. సో సేమ్ ఇది ఏదైతే వేసారో అది ఇక్కడ ఏంది 10 × 25 ఎంత 250. సో ఈ విధంగా చేసినా ఏ మోడల్లో చేసినా కరెక్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్గానే వస్తుంది 250 మీటర్లు. ఓకేనా, సో ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో నుంచి ఒక క్వశ్చన్ అనేది హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో మీరు చేయగలిగితే చేయండి. 8th క్వశ్చన్ హోంవర్క్ అని ఇస్తాను, 7 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యి కాబట్టి 8th క్వశ్చన్ ఇస్తున్నాను. ఒక వ్యక్తి 100 కిలోమీటర్ పర్ హవర్ వేగంతో 10 నిమిషాలలో ప్రయాణం చేయు దూరం క్వశ్చన్ మార్క్. ఓకేనా, సో ఈ క్వశ్చన్లు ఏంటంటే 100 కిలోమీటర్ పర్ హవర్ అంటే గంటకి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తే 10 నిమిషాలలో ఎంత దూరం వెళ్తాడు అనేసి క్వశ్చన్ మీకు అడిగాను.
ఫ్రెండ్స్ మీకు ఈ క్వశ్చన్కి ట్రై చేయండి, మీకు ఆన్సర్ కరెక్ట్ వచ్చినా రాంగ్ వచ్చినా పర్లేదు, ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, అది రాంగా రైట్ అనేది నేను చెప్తాను. ఓకేనా, ఒకవేళ రాంగ్ అయితే ఎందుకు రాంగ్ అయింది, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కాకుండా ఈ వీడియోకి ఆన్సర్ ఏంటంటే, నెక్స్ట్ వీడియో ఏదైతే చేస్తానో ఆ వీడియో ఖచ్చితంగా ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే నెక్స్ట్ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మనం బేసిక్స్కు అలాగే బేసిక్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో మీడియం ఉన్న క్వశ్చన్స్ అలాగే కొన్ని టఫెస్ట్ క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఈ టైం అండ్ డిస్టెన్స్ ఈ టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 అవర్స్లో నేను మీకు రియాక్ట్ ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.